ప్రస్తుతం బుల్లితెరలో ఇప్పటికి బాగా ఫేమస్ అయిన షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ రియాలిటీ షో అనే చెప్పవచ్చు. సౌత్లో స్టార్ట్ అయిన ఈ షో తెలుగులో ప్రారంభించినప్పుడు అందరూ ఈ షో ఏం సక్సెస్ అవుతుందిలే అనుకున్నారు. కానీ దాదాపు ఒక సీజన్ కాదు, రెండు సీజన్ కాదు, మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని నంబర్ వన్ టాప్ రేటింగ్స్తో దూసుకుపోయింది బిగ్ బాస్ తెలుగు సీజన్. ఇక ముఖ్యంగా సీజన్ వన్కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా ఆ సీజన్ మొత్తం ఆయన హోస్టింగ్తో తన సత్తా ఏంటో చాటాడు. అంతేకాదు తన హోస్టింగ్తో ఆ ఛానల్కి దుమ్ము రేపే టాప్ రేటింగ్స్ని తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు ప్రసారమైన మూడు సీజన్లలో జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్ చేసిన సీజన్ వన్నే టాప్ రేటింగ్స్లో ఉంది. అదే ఇప్పటి వరకు ఉన్న టీఆర్పీల రేటింగ్లో నంబర్ వన్. అయితే తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 కూడా స్టార్ట్ అవ్వబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవలే రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్ 4ని మళ్ళీ నాగార్జునే హోస్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్తో సీజన్ 4ని ప్లాన్ చేశారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఇందుకోసం భారీ మొత్తంలో కూడా చెల్లించనున్నారట. అయితే తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి బిగ్ బాస్ 4కి హోస్ట్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఓ ఫోటోని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. తాజాగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. సీజన్ 4కు హోస్ట్ చేస్తున్న తారక్కి ఆల్ ద బెస్ట్ అంటూ లక్ష్మీ ప్రణతి తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అభిమానులందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి దీనిపై మాటీవీ యాజమాన్యం అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తుందో చూడాలి. మొత్తానికైతే లక్ష్మీ ప్రణతి చేసిన ఈ పోస్ట్తో సోషల్ మీడియా అంతా నానాసందడి చేస్తున్నారు నందమూరి అభిమానులు.